स्टार हॉस्पिटल सुखी भवकु तिरिगी स्वागतम पावर्ड बाय एग्रीगोल्ड आयुर्सुख मल्टी स्पेशालिटी आयुर्वेदिक वैद्यालय नोरु मंचिदैते ऊरु मंचिदवुतुंदनि मन सामेत निजमे अलागे नोटी आरोग्यं चक्कगा उंटे मन शरीरं आरोग्यं मोत्तं भेषुग्गा उंटुंदनि चेबुतारु डाक्टर्लु ఎందుకంటే నోటి లోపల ఏ ఇన్ఫెక్షన్ ఉన్నా అది మెల్లమెల్లగా మన లోపలికి చేరిపోయి అనేక విపత్తుల్ని తెచ్చిపెడుతుంది దంత ఇన్ఫెక్షన్లు మన లోపలి ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో డాక్టర్ని అడిగి తెలుసుకుందాం దంతాల్లో ఇన్ఫెక్షన్లు పక్క ప్రాంతాలకు వ్యాపిస్తాయా మామూలుగా దంతాల్లో ఏమన్నా పుచ్చు వల్ల ఇన్ఫెక్షన్ అట్లా ఉంటే అది మా పేషెంట్ ఇగ్నోర్ చేస్తా ఉంటారు తర్వాత పేషెంట్కి పెయిన్ వచ్చినప్పుడు అంతవరకు పెయిన్ కిల్లర్స్ తీసుకుని వదిలేస్తా ఉంటారు కానీ ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి దంతాల నుంచి కింద ఎముకలోకి వెళ్లి ఆ ఎముక నుంచి ఆ కింద స్పేస్ లోకి వెళ్తుంది ఆ స్పేస్ నుంచి ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి ఒక స్పేస్ నుంచి ఇంకో స్పేస్ కి అట్లా స్ప్రెడ్ అవుతా ఉంటుంది सो पेशेंट की वापु अवन्नी वच्चिनप्पुडु अप्पुडु कंगार पड़ दंतवैद्युडि दग्गरिकि वस्ता उंटारु सो पेशेंट की इन्फेक्षन वल्ल एमेमी मैनिफेस्टेशन्स उंटायो इप्पुडु क्लियर गा चेप्तामु फस्ट एंटंटे पेशेंट की ओक रकमैन स्वेल्लिंग उंटुंदि एक्कडैते इन्फेक्ट अवुतुंदो आ प्लेस लो ओक स्वेल्लिंग नोट्लो गानी बयट गानी स्वेल्लिंग कनपड़ता उंटुंदि तर्वात आ स्वेल्लिंग पैन चर्मं कोंचेम एर्रगा उंटुंदि दानितो पेन वस्ता उंटुंदि సో ఈ మూడు ఇన్ఫెక్షన్ కు సంబంధించినవి తర్వాత ఆ స్వెల్లింగ్ స్లోగా ఆ ప్లేస్ నుంచి ఇంకా కిందకి స్ప్రెడ్ అయ్యి ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్ కూడా స్ప్రెడ్ అయ్యి వెళ్ళిపోతా ఉంటుంది సో ఒకసారి స్వెల్లింగ్ ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ కూడా స్ప్రెడ్ అయ్యి వెళ్తే కొంచెం ఇంకా పేషెంట్ అది ఇంకా ఎక్కువ తీవ్రంగా ఉందని అర్థం సో అప్పుడు కూడా పేషెంట్ నెగ్లెక్ట్ చేస్తా ఉంటే స్లోగా ఆ స్వెల్లింగ్ ఇంకా కిందకి దిగుతా ఉంటుంది అంటే మెడ భాగం నుంచి కిందకి దిగి ఆ కింద ఉన్న వైటల్ స్ట్రక్చర్స్ కూడా ఇన్వాల్వ్ అవడానికి ట్రై చేస్తా ఉంటాయి దంతాల్లో ఇన్ఫెక్షన్లు ఎక్కడెక్కడికి వ్యాపిస్తాయి మల్టిపుల్ ఇన్ఫెక్షన్స్ ఒక ఇన్ఫెక్షన్ నుంచి ఒక స్పేస్ నుంచి ఇంకో స్పేస్ ఇంకో అట్లా స్ప్రెడ్ అయ్యి వెళ్ళిపోతా ఉంటాయి సో ఈ టైంలో పేషెంట్కి ఎట్లా ఉంటుందంటే కొంచెం టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది పేషెంట్కి డిఫికల్టీ ఇన్ బ్రీదింగ్ ఉంటుంది ఆ పేషెంట్ వాయిస్ కూడా హోర్స్నెస్ వచ్చేస్తుంది వాయిస్ కూడా జీరగా ఉంటుంది మాట్లాడటానికి తర్వాత చాలా ఇబ్బంది పడతా ఉంటాడు పేషెంట్ ఆ పల్స్ రేట్ పెరిగిపోతూ ఉంటుంది ఇవన్నీ ఉంటే పేషెంట్కి సిస్టమిక్ ఇన్ఫెక్షన్ కూడా స్లోగా స్టార్ట్ అవుతుందని మనం అనుకోవాలి తర్వాత ఈ ఇన్ఫెక్షన్ అట్లాగే వదిలేస్తూ ఉంటే ఇంకా తర్వాత రెస్పిరేటరీ స్ట్రైడర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత ఇలా కంటిన్యూ అయ్యి పేషెంట్కి ఒకవేళ ఇన్ఫెక్షన్ బ్రెయిన్లోకి కూడా వెళ్తే కనుక నెక్ స్టిఫ్నెస్ వచ్చి పేషెంట్స్కి వామిటింగ్స్ కూడా అయిపోతూ ఉంటాయి సో ఒక చిన్న టూత్ ఇన్ఫెక్షన్ నెగ్లెక్ట్ చేస్తే ఒక స్పేస్ నుంచి అట్లా ఇన్వాల్వ్ అయ్యి తర్వాత వైటల్ స్ట్రక్చర్స్ కూడా ప్రాబ్లం వస్తూ ఉంటాయి దంతాల్లో ఇన్ఫెక్షన్లకు ఎలాంటి చికిత్స తీసుకోవాలి సాధారణంగా పేషెంట్కి క్యావిటీ ఫామ్ అయినాక పేషెంట్ ఇమిడియట్గా దంతవైద్యుడి దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించి ట్రీట్మెంట్ తీసుకుని ఫిల్లింగ్ చేసేసుకోవాలి ఒకవేళ కనుక అట్లా చేయకపోతే ఆ క్యావిటీ లోపల డీప్ పల్ప్లోకి వెళ్ళిపోతుంది ఆ డీప్ పల్ప్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆ పల్ప్లోని ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది సో పేషెంట్కి ఎప్పుడైతే పెయిన్ వస్తుందో ఇమీడియట్గా దంతవైద్యుడిని సంప్రదించాలి సో పేషెంట్ పెయిన్ ఉన్నప్పుడు టెంపరరీగా ఏమన్నా మందులు తీసుకుని ఆ పెయిన్ సబ్సైడ్ అయ్యే వరకు వదిలేస్తే ఆ లోపల ఇన్ఫెక్షన్ ఆ పన్ను నుంచి కింద ఎముకలోకి వెళ్తుంది సో కొంతమంది పేషెంట్లు కొంచెం పెయిన్ థ్రెషోల్డ్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు పెయిన్ ఉన్నా కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు తర్వాత ఆ ఎముకలోన ఇన్ఫెక్షన్ కొన్నిసార్లు ఎముక నుంచి మళ్ళీ లోపల నోట్లోకి సైనస్ ద్వారా వస్తూ ఉంటుంది సో కంటిన్యూస్గా పస్ ఆ సైనస్ నుంచి వస్తూ ఉంటుంది సో పేషెంట్ ఎప్పుడైనా సరే నోట్లో ఏదైనా పస్ డిశ్చార్జ్ కానీ ఏదైనా నోటీస్ చేసి ఆ పన్ను పైన క్యావిటీ ఉంటే ఇమీడియట్గా దంతవైద్యుని సంప్రదించి దానికి తగినటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఒకవేళ ఇట్లా సైనస్ లేకుండా ఆ పన్ను ఎముకలోకి ఇన్ఫెక్షన్ వెళ్తే పేషెంట్కి వాపు వస్తూ ఉంటుంది ఆ వాపు వచ్చినప్పుడు వెంటనే దంతవైద్యుని సంప్రదించి అది తగ్గటానికి ట్రీట్మెంట్ తీసుకుని తర్వాత ఆ పన్ను దంతవైద్యుడి ప్రకారం ఉంచాలా తీయించేసుకోవాలా అనేది డిసైడ్ చేసుకోవాలి ఇవన్నీ చేయకుండా అట్లా వదిలేస్తే తర్వాత ప్రాణాంతకమైన ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది